స్వాగతం సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మీ వడ్లమూడి నాగేంద్రబాబు మేనేజింగ్ పార్ట్నర్, వడ్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్, జైత్ర మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని కొత్తపేట 14-15 వార్డులలో వార్డు బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, షాదీ మహల్ మాజీ అధ్యక్షులు అన్సర్ బాషా, 15వ వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్, హరినాథ్ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు స్వీకరించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డు బాట కార్యక్రమంలో చాలా సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునయ్యప్ప, నియోజకవర్గ వికలాంగుల సంఘం అధ్యక్షులు మురళి, స్థానిక టీడీపీ నాయకులు లోకేష్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఈ వార్డు బాట మరియు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ వార్డులో సుమారుగా 300 అప్లికేషన్లు వచ్చినాయి. ఎక్కువగా ఇల్లు కావాలని, స్థలాలు కావాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్లు కావాలని, ఇవి ఎక్కువగా వచ్చినాయి. మొత్తం ఇప్పటివరకు 15 వార్డులు పూర్తయినాయి. పురపాలక సంఘ పరిధిలో 15 వార్డులు కాను 2303 అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం 25 వార్డు పూర్తయ్యేసరికి సుమారుగా 2500 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. అందులో ఎక్కువగా 50% హౌసింగ్, ప్రైస్ కార్డులు, పెన్షన్లు ఇవే ఉన్నాయి. తర్వాత వ్యక్తిగత సమస్యలు ఇవి. అవి కాకుండా మనకి మౌలిక సదుపాయాలు, నీళ్లకు సంబంధించినవి, తర్వాత డ్రైన్లు, రోడ్లు, అవి కూడా విస్తృతంగా వస్తున్నాయి. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి 25 వార్డు పూర్తయిపోయిన తర్వాత తీసుకెళ్ళి కొత్తగా రైస్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ళు, స్థలాలు, రోడ్లు, డ్రైన్లు, లైట్లు, స్తంభాలు అన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. 25 వార్డు పూర్తయిన తర్వాత మరలా మొదటి వార్డు నుంచి ఏదైతే హౌసింగ్ అప్లికేషన్ వచ్చినాయో మా సిబ్బంది, వార్డ్ ఎమ్యూనిటీసు, సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్, మున్సిపల్ కమిషనరు, అక్కడుండే గౌరవ ప్రజాప్రతినిధి అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి హౌసింగ్ వరకు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లకు మాత్రం అక్కడికక్కడే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అక్కడే మీకు అర్హత ఉందని తెలియజేసి వాళ్ళ అప్లికేషన్ సమాధానం చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పురపాలక సంఘ పరిధిలో అందరూ ప్రజలు కోఆపరేట్ చేస్తున్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు కోఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కళకంచర్ శ్రీకాంత్ గారు, పిఎస్ఎం సారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్సీ గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. 25 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి మరలా వచ్చి ఆ ఎంక్వైరీ చేసి మరలా ఇంకొక నెల తర్వాత మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి ఆ యొక్క ఎండార్స్మెంట్లు, వాళ్ళకి ఒక శాంక్షన్ అయిందా లేదా, అన్నీ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అర్హత ఉంటే వాళ్ళకి అర్హత ప్రకారం శాంక్షన్ చేస్తాము, అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదని ప్రజలకు అవగాహన కల్పించి వీలైనంత వరకు అవన్నీ రెక్టిఫై చేసి అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిగత సమస్యలను గుర్తించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. 200 అప్లికేషన్లు వచ్చినాయి ఈరోజు. మొత్తం హౌసింగే 150 దాకా వచ్చినాయి, మిగతా అన్ని 150 వచ్చినాయి. పెన్షన్లు, రైస్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఉత్తర క్రియలు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు, మంచికి, మానవత్వానికి మారుపేరైన మా ఇంటి వెలుగు నర్రా కాంతమ్మ గారు ఈ నెల 14వ తేదీ శనివారం స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లు కుమారులు, కోడలు నర్రా ప్రసాద్, నర్రా శివనారాయణ, నర్రా పరమేశ్వరరావు, నర్రా సునీత, బంధుమిత్రులు పెద్ద కర్మ ఈ గురువారం 26వ తేదీ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొండాపురంలోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది.